మందారం శ్రీనివాసమహం భజే. కృతే తు నారసింహో భూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః అంటూ ఆ విశ్వక్సేనుడు వారి సేవకు ఉద్యుక్తులు అవుతున్నటువంటి సన్నివేశంలో ఒక్కసారి చెబుతాం, రెండు చేతులు పైకెత్తి ఆ ఏడుకొండల స్వామి వారిని వేడుకుందాం. యమునా తీర విహార రసిక గోవింద, ధాత్రీరమణ గోవింద, ఇందిరారమణ గోవింద. Thank you.
నేతి భవ పునాతో వస్త్రావరణ సమీక్ష సూత్రవతి జయాసమేతుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆరాధన చేయడం చేత సమస్తమైనటువంటి విఘ్నములు కూడా పటాపంచలైపోతాయి. విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. గోవిందా. నేటి తిరుమల
వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అని వినడమే నిజంగా వినడమేట. ఎనలేని తిరువెంకటేశుడే దైవమని విన జరిగేటువంటి అన్ని కళ్యాణములు కూడా అదే మాదిరిగా స్వామి వారి యొక్క ఆగమ అనుసారంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముందుగా సర్కారు సంకల్పం తిరుమల తిరుపతి దేవస్థానములు కళ్యాణోత్సవం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ శ్రీమాన్ ఏఈఓ గారు శ్రీమాన్ ఎస్ కృష్ణయ్య గారు సర్కార సంకల్పాన్ని స్వీకరిస్తారు. అనంతరం యజమాన సంకల్పం, అనంతరం విశేషమైనటువంటి భక్త సంకల్పం ఉంటుందండి. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్ర సంజాతుడైనటువంటి స్వామి ధర్మ సంస్థాపనార్థం స్వామి ఎన్నెన్నో అవతారాలు కృతేతు నారసింహోభూ శ్రీమద్ భాగవతంలో శ్రీమన్నారాయణుని యొక్క అవతారాలు దశ, కొన్ని స్కందాలలో ఏకవింశతి అన్నారు 21, కొన్ని చోట్ల 26 అన్నారు. ఏమన్నారంటే చివరికి హరి